తారకరత్న స్వగ్రామం మౌకిలలో అంతా విషాద వాతావరణం నెలకొంది. బెంగళూరు నారాయణ హృదయాలయం నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్న భౌతిక కాయాన్ని స్వగృహానికి తీసుకువచ్చారు. సారీ, ఆ వెనక సార్ చేయితే ప్లీజ్. మళ్ళీ ఇస్తా రైట్ కాదు అప్పటి నుంచి ఉన్నది రైట్ అని చెప్పడానికి కాస్త రిలాక్స్. నెక్స్ట్ బిజెపి సురేష్ సురేష్ తారకరత్న పార్థివ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడు చిలాకీగా నవ్వుతూ ఉండే తారకరత్న నిర్జీవంగా ఉండడాన్ని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ఇక తారకరత్న కూతురు అయితే తండ్రి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తండ్రిపై తలవాల్చి కన్నీరు కార్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తారకరత్న ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? కాసేపుల క్రితమే తారకరత్నకు సోదరులైన కళ్యాణరామ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకీ ఏదైతే తారకరత్న కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగానే వీళ్ళంతా కూడా తారకరత్న భార్యను కావచ్చు, తమ తారకరత్న బిడ్డను కావచ్చు, వీళ్ళంతా కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు అదేకే రెడ్డి, ఎవరైతే తారకరత్న సతీమణి ఉన్నారో ఆమెకు బాబాయి వరుసైన ఎంపీ, ఏదైతే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రస్తుతం తారకరత్న నివాసంలోనే ఉన్నారు. కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో తారకరత్న నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఏదైతే కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నిజానికి రేపు ఉదయం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించాలని చెప్పి భావిస్తున్నారు. ఈ రోజంతా కూడా ఇక్కడే ఆయన భౌతిక కాయాన్ని ఉంచే అవకాశం కనిపిస్తుంది. నిజానికి పెద్ద సంఖ్యలో తారకరత్నకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే సిటీకి సదూర ప్రాంతంలో ఆయన నివాసం ఉండటంతో ఇక్కడకు పెద్ద సంఖ్యలో అంటే అభిమానులు తాకిడి ఉన్నప్పటికీ కూడా రేపు ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతిక కాయాన్ని పెట్టిన తర్వాతనే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతాయని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తున్న సమాచారం. నిజానికి 22-23 రోజుల పాటు ఆయన మృత్యుతో పోరాడిన తర్వాత ఆయన శివరాత్రి రోజున ఆయన మరణించడం కొంత తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటుగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కుటుంబ నందమూరి అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 23 రోజుల పాటు ఆయన ఏదైతే వైద్య చికిత్స జరుగుతున్న క్రమంలో నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఆయన హైదరాబాద్కు బెంగళూరుకు ప్రతిరోజు తిరుగుతూ అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగానే కాసేపులోనే బాలకృష్ణ కూడా ఇక్కడికి వస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి ఆయన భౌతికాయం హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఈరోజు అంతా కూడా ఇక్కడే ఆయన భౌతికాయం ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం ఫిలిం ఛాంబర్కు తరలిస్తారని చెప్తున్నారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున నిజానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది అభిమానులు కావచ్చు, అభిమాన సంఘాలు కావచ్చు, ఆయన సన్నిహితులు సేవరాశులు ఇంతా కూడా వస్తున్నట్టు సమాచారం. ఈ రోజంతా కూడా ఇక్కడ ఆయన నివాళులర్పించిన తర్వాత ఆయన భౌతికాయాన్ని తరలించే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదని చెప్పాలి. 23 రోజుల పాటు ఆయన అనుకోకుండా అంటే మృత్యుతో పోరాడి 23 రోజుల తర్వాత మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిజానికి ఆయనకు ఆయన సతీమణి ఐలక్య రెడ్డి కావచ్చు, ఆయన కుమార్తె కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో నిండిపోయారని చెప్పవచ్చు. బాబాయ్ వరుసైన
విజయసాయిరెడ్డి ప్రస్తుతం తారకరత్న నివాసంలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకవైపు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. నటులు సినీ పరిశ్రమ సంబంధించి అంటే తారకరత్న ఇటు రాజకీయంగానూ యాక్టివ్ అవుతున్నారు, అదేవిధంగా గతంలో కూడా దాదాపు 20 పైగా సినిమాల్లో నటించిన నేపథ్యంలో ఆయనతో కలిసి నటించిన నటీ నటులు అనేక మంది ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా హైదరాబాద్ ఏదైతే ఆయనకు వచ్చి నివాళులర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కటసారి ఆయన చూసేదానికి కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి. మరొకవైపు తారకరత్న సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కొంత యాక్టివ్గా ఉన్నారు. నిజానికి గతంలో కూడా ప్రచారం కూడా చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో తారకరత్న ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని కూడా తారకరత్న భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆయన ఒక గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ కోసం పూర్తి స్థాయిలో ఆయన పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని కూడా భావించినట్టు కూడా కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఆయన అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు అదే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తారకరత్న ఎలక్షన్లో పోటీ చేయాలని భావించారు, పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితం కావాలని కూడా తారకరత్న భావించారు. ఈ సందర్భంగానే ఆయన యువగళం పాదయాత్రకు ప్రారంభోత్సవానికి ఏదైతే ప్రారంభం రోజు కూడా కుప్పం వెళ్ళిన పరిస్థితి, అక్కడ ఆయన జనాల మధ్యలోనే కుప్పకూలిపోవడం, అక్కడ నుంచి నారాయణ హృదయాలయ బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ దాదాపు 23 రోజుల పాటు ఆయన చికిత్స తీసుకోవడం, విదేశీ వైద్య బృందం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది ఆయన కాపాడేదానికి. అయినప్పటికీ కూడా ఆయన అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు అంతా కూడా ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రాణాలనైతే కాపాడలేకపోయాయి. తనకి చిన్న వయసులో అంటే దాదాపు 40 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం కొంత తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ఇంకొకవైపు 22 మరొక 2 రోజుల్లో ఆయన తారకరత్న 41వ పుట్టినరోజు జరుపుకోబోతున్న పరిస్థితి. పుట్టినరోజు కంటే ముందు ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. మొత్తానికైతే తారకరత్న నివాసం వద్ద అయితే పరిస్థితి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు, అదేవిధంగా బాలకృష్ణ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడే ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఇక్కడ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి రేపు అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారాన్ని ఏ విధంగా జరిపించాలి, ఫిల్మ్ ఛాంబర్లో రేపు ఎప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి ఆయన్ని తరలించాలి, అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎన్ని గంటల వరకు ఉంచాలని అన్ని ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన రేపు అదైతే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లోనే ఆయన ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకున్న పరిస్థితి. మొత్తానికైతే తారకరత్న నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది. కాసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకోబోతున్నారు. ఓకే నరేష్. ఎవరు వస్తున్నారు? ప్లేస్ ఉండదు సార్.